ఆకలితో అలాగే పడుకోవడం వల్ల కాబోలు ప్రియం వదకు నిద్ర రావడం లేదు. ఆమె బెడ్ మీద అటు ఇటు పొర్లుతూనే ఉంది. మధ్యాహ్నం ఆమెకు అవినాష్ నుండి ఫోన్ వచ్చింది. ఇంద్రజిత్ తను అర్జెంటుగా చాలా దూరం వెళుతున్నామని, మర్నాడు సాయంత్రం వస్తానని, అప్పటి వరకు భూతపుత్రుడి దగ్గరకు వెళ్లకుండా మరో గదిలో తలుపు గడియ వేసుకునుండమని, ముఖ్యంగా రాత్రివేళ జాగ్రత్తగా ఉండమని. అందుకే భూతపుత్రుణ్ణి మరో గదిలో పెట్టి తాళం వేసేసి ఆమె మరో గదిలో పడుకుంది. తన పరిస్థితి తలుచుకుంటేనే ఆమెకు దుఃఖం ముంచుకొస్తోంది. ఈ సృష్టిలోని ఏ తల్లికి రాని కష్టం తనకే వచ్చిందేమో. లేకపోతే బిడ్డల కోసం అలమటించిపోయి పూజలు నోములు చేస్తే చివరికి తన కడుపున భూతపుత్రుడు పుట్టాడు. ఏ తల్లికైనా తన కడుపున పుట్టిన బిడ్డను దగ్గరగా తీసుకోవాలని, వాడిని లాలించి పాలిచ్చి నిద్రపుచ్చాలని కోరుకుండడం సహజమైన విషయం. కానీ తనకు అదృష్టం లేదు. బిడ్డ దగ్గరికి వెళ్లాలంటేనే భయం. ఏ క్షణంలో వాడి దృష్టి తన మీద పడి ప్రాణాలు పోగొట్టుకోవాల్సొస్తుందోనన్న సంశయం. తనకిప్పుడు బిడ్డ ఉన్నా లేనట్టే, పైపెచ్చు లేకపోవడమే మీలనిపించే పరిస్థితి. ఈ సృష్టిలోని ఏ తల్లికి ఇలాంటి కష్టం కలిగి ఉండదుగాక, కలిగుండదు. ప్రియంవద బెడ్ మీద పక్కకు దొర్లింది. సరిగ్గా అప్పుడే వినిపించిందా శబ్దం. కిర్రుమనే చప్పుడు. ఉలిక్కి పడిందామె. ఎవరో ఎవరో తలుపు తీస్తున్నారు. ఆ శబ్దం మరేదైనా వైపు నుండి వినవచ్చుంటే ఆమె కంగారుపడి ఉండేది కాదు. ఆ శబ్దం భూతపుత్రుణ్ణి బంధించున్న గదివైపు నుండి వస్తోంది. అందుకే ఆమె భయంగా బెడ దిగింది. అడుగులో అడుగు వేసుకుంటూ తలుపు దగ్గరగా వచ్చింది. కొద్ది క్షణాలు తటపటాయించాక చప్పుడు కాకుండా తలుపు తీసింది. అటు చూడ్డంతోనే అవ్వాకైపోయినట్టు అలాగే నిలబడిపోయింది. తలుపు ఎలా తెరుచుకుందో తెలీదు. భూతపుత్రుడు అడుగులో అడుగు వేసుకుంటూ వీధి వాకిలివైపు నడుస్తున్నాడు. అప్రయత్నంగానే ఆమె అడుగు భూతపుత్రుణ్ణి అనుసరిస్తూ ముందుకు పడింది. భూతపుత్రుడు వెనక్కి పక్కలకి చూడడం లేదు. నిద్రలో నడిచే వ్యక్తి ముక్కుసూటిగా నడిచినట్టు మునుముందుకి సాగిపోతున్నాడు. ఒకటిన్నర అడుగు పొడవు ఉండొచ్చువాడు. కాస్త బొద్దుగానే ఉన్నాడు. 4 రోజుల వయసున్న పసికందు అలా నడిచి వెళుతుంటే ఆమెకు ఆశ్చర్యంగా అనిపించలేదు. ఎందుకంటే భూతపుత్రుడి గురించి ఆమెకు చాలా తెలుసు. ఎంతో కొంత తను చూసింది కాబట్టి. మరెవరైనా ఆ సమయంలో వాణ్ణి చూసుంటే గుండాగి చచ్చుండేవారు. రాత్రి 2 గంటలు దాటింది. ఊరంతా గాఢ నిద్రలో మునుగుంది. నిర్మానుష్యమైన వీధుల్లో ముడుచుకుని పడుకునున్న వీధి కుక్కలు భూతపుత్రుణ్ణి చూడ్డంతోనే భయంతో తోకముడిచి కుయ్ కుయ్ అని శబ్దం చేస్తూ మూలకు పరిగెడుతున్నాయి. అంత అర్ధరాత్రి వేళ భూతపుత్రుడు ఎక్కడికి వెళుతున్నాడు? చాలా దగ్గరగా వచ్చాక నక్కల ఓళ్లలు స్వాగతం పలకడంతో అప్పుడు అర్థమైంది ప్రియంవదకు. భూతపుత్రుడు శ్మశానంలోకి వెళుతున్నాడు. దూరంగా ఇంకా 6 చితుల మీద నిప్పు కణికలు నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి. ఆ చితిలో జీవితమంటే డబ్బు సంపాదించడమే అనుకున్న లోభినో, లేదా కీర్తి ప్రతిష్టల కోసం ప్రాకులాట్లో జనాన్ని మోసం చేసిన నమ్మక ద్రోహినో, ఎవరో ఎవరో ఒకరు జీవితాన్ని ముగించి తనువు రూపురేఖలు మాయమయ్యేలా లయ జరుగుంటుంది. ఆ సమయంలో కాటికాపర కూడా తన గుడిసెలో ముడుచుకుని పడుకునుండొచ్చు. ఊగుతున్న చెట్ల ఆకుల చప్పుడు తప్ప మరే శబ్దమూ వినిపించడం లేదు. శ్మశాన నిశ్శబ్దం. 10 అడుగులు ముందుకేశాక శ్మశానం మధ్యలో ఆగాడు భూతపుత్రుడు. ప్రియంవద చెట్టుచాటుకి తప్పుకుంది. వెన్నెల్లో ప్రతి దృశ్యం ఆమెకు స్పష్టంగానే కనిపిస్తోంది. భూతపుత్రుడు ముక్కును ఎగబీలుస్తూ ఒక్కసారి గుండ్రంగా తిరిగాడు. సరిగ్గా అదే క్షణం వాడి తలమీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. కళ్లలోకి నెత్తురు ప్రవహించి కళ్లను నెత్తుటి ముద్దల్లా మార్చాయి. స్టీల్ కంపెనీ మిషన్లో నుండి ఇనుప కమ్మీలు బయటకొచ్చినట్టు వాడి చేతి వేళ్ల నుండి గోళ్లు పొడవుగా సాగిపోయాయి. ప్రియంవదకు తను దెయ్యాలు తిరిగేవేళ శ్మశానానికొచ్చానన్న భయం కలగడం లేదు. భూతపుత్రుడు ఆ చోటుకి ఎందుకొచ్చాడో, ఏం చేయబోతున్నాడో అన్న ఉత్సుకత కలిగింది. ఆమె కళ్ళింతలు చేసుకుని వాడికేసే చూస్తోంది. ముక్కును ఎగబీల్చి ఏదో వాసన పసిగట్టినట్టు భూతపుత్రుడు దక్షిణం దిక్కువైపు అడుగేశాడు. పసికందైన వాడి కాలికింద పడిన కర్రపొల్లలు ఫట్ ఫట్ మనే చప్పుడుతో విరిగిపోతున్నాయి. హఠాత్తుగా ఆ చోట చెట్ల కొమ్మలు కదలాడ్డం మానేసినట్టనిపించింది ఆమెకు. గాలి కూడా ఊపిరి బిగబట్టిందేమో. భూతపుత్రుడు 4 అడుగులు ముందుకేశాక ఓ చోట ఆగాడు. తలదించి నేలమీద చూశాడు. ఆమె చూపులు అటు సారించింది. అంతే, ఆమెకు నాలుక తడారిపోయింది. ఆ చోట మట్టి ఎత్తుగా ఉంది. మట్టి కుప్ప మీద తమలపాకులు వక్కలు ఉన్నాయి. ఆ కొస ఆరిపోయిన అగరవత్తులు కనిపిస్తున్నాయి. మట్టి కుప్ప పక్కనే పాడిపడింది. ఆ సాయంత్రమే ఆ చోట శవాన్ని పూడ్చిపెట్టబడి ఉండొచ్చని అర్థమైపోయింది ప్రియంవదకు.
భూతపుత్రుడు మట్టికొప్ప పక్కన కూర్చోలేదు. అలాగే నిలబడి చేతులు ముందుకు పోనిచ్చి మట్టిని తన గోళ్లతో తవ్వసాగాడు. చెట్ల మీద పక్షులు భయంతో మరింత ముడుచుకుపోయాయి. అరవడం మానేశాయి. శ్మశానంలో తిరిగే దెయ్యాలు కూడా మౌనాన్ని పాటిస్తున్నాయి. భూతపుత్రుడు మట్టిని తొలగించాక అందులో పూడ్చిపెట్టబడున్న శవాన్ని బయటకు లాగాడు. శవం మీదున్న మట్టిని చేతులతో తుడిచాక గోళ్లతో శవం కడుపుని చీల్చాడు. వాడి చేతులు కడుపులోకి వెళ్లి కండలను పట్టుకుని బయటకొచ్చాయి. ఆ దృశ్యం చూడలేనట్టు ప్రియంవద చొప్పున కళ్ళు మూసుకుంది. కళ్ళు తిరుగుతున్నట్లనిపించడంతో ఆసరా కోసం చెట్టు బోధమీద చేయి వేసింది. కాని నీరసం ఆమెను నిలబడనీయలేదు. కళ్ళు తిరిగిన ఆమె దబ్బున కింద పడింది. హఠాత్తుగా వినవచ్చిన ఆ శబ్దానికి భూతపుత్రుడు తలతిప్పి అటు చూశాడు. వాడికి కింద పడున్న ప్రియంవద కనిపించింది. కారు శ్మశానానికి కాస్త దూరంగా ఆగింది. అవినాష్ కారు దిగాక అయోమయంగా ఇంద్రజిత్కేసి చూస్తూ ఇక్కడికెందుకొచ్చాం అడిగాడు. మంత్రగాడు రాత్రివేళ ఇంట్లో లేకపోతే శ్మశానంలోనే ఉంటాడు కాబట్టి. ఇద్దరూ ముందుకు నడిచారు. సమాధుల మధ్య కాలుతున్న చితుల్ను తప్పుకుంటూ పదడుగులేశాక కనిపించిందా దృశ్యం. పొడవైన గెడ్డంతో చింతనిప్పుల్లా మెరిసే కళ్లతో ఓ వ్యక్తి శవం మీద కూర్చునున్నాడు. అతడి ముందు ముగ్గుతో గీసిన బొమ్మంది. ఆ బొమ్మకు తలస్థానంలో పురెను, ఇతర శరీర భాగాల్లో ఎముకలను పేర్చున్నాయి. అతడే అకీరా అని వారిద్దరికీ అర్థమైంది. అవినాష్ లోగొంతుకుతో అడిగాడు, ఆ మంత్రగాడు ఏం చేయబోతున్నాడు? క్షుద్రపూజ చేస్తున్నాడు. బహుశా ఏ క్షుద్రదేవతనో ఆ బొమ్మలోకి ఆహ్వానించి శత్రువు మీదకు పంపుతాడు. ఇద్దరూ మాట్లాపి అటు చూస్తుండగానే బొమ్మన చోట కదిలినట్టనిపించింది. కాదు, అది భ్రమని ఆ తర్వాత అర్థమైంది. కాని అసలు జరుగుతున్నదేమిటో అర్థం కావడంతోనే శరీరం మీద వెంట్రుకలు నిక్కబొడుచుకున్నాయి. ఎముకలన్నీ ఒక్కొక్కటి అతుక్కుపోయి అస్థిపంజరంలా మారింది. అస్థిపంజరం వెదురుబద్దలా వంగకుండానే నిలువుగా పైకి లేచింది. అది ఒక్కో అడుగు ముందుకేసుకుంటూ వెళుతుంటే ఇంద్రజిత్ నోటి నుండి అప్రయత్నంగా వెలువడిందా పదం విలికాడ్. అది దక్షిణాఫ్రికా ఆదివాసీ తెగలు తమ శత్రువులను చంపడానికి ఉపయోగించే క్షుద్రవిద్య. ఓ అస్థిపంజరంలోకో శవంలోకో క్షుద్రదేవతను ఆవాహన చేస్తే అది తిన్నగా వెళ్లి ఎవరి మీదైతే ఉపయోగించబడిందో ఆ వ్యక్తిని చంపి మరీ తిరిగొచ్చి ఆ బొమ్మలో విశ్రమిస్తుంది. అప్పుడే మంత్రగాడు ఉపసంహార మంత్రం ప్రయోగించి ఆ క్షుద్రదేవతకు ముక్తి కలిగించాలి. ఈలోపు మంత్రగాడు తన ముందున్న ముగ్గును కాపాడలేకపోతే ఆ క్షుద్రదేవతకు విముక్తి లభించదు. అప్పుడు ఆ క్షుద్రదేవత ఆవేశపడి మంత్రగాడిని కరకరా నమిలి మింగి పారేస్తుంది. విలికార్డు మంత్రప్రయోగంలో అంత రిస్కుంది కాబట్టే ఈ ప్రపంచంలో ఆ ప్రయోగం తెలిసిన అతి కొద్ది మంది మంత్రగాళ్లు కూడా ఆ క్షుద్రదేవతను అసలు ప్రయోగించరు. అస్థిపంజరం వారిద్దరికీ పదడుగుల దూరంలోనుంచే నడుచుకుంటూ వెళుతుంటే గుడ్లప్పగించి చూస్తుండిపోయిన వాళ్లు అస్థిపంజరం కనుమరుగవగానే అకిరాకేసి తలతిప్పారు. అకిరా అప్పుడే కళ్ళు తెరిచాడేమో, ఆ ముగ్గుకేసి తదేకంగా చూస్తున్నాడు. విలికార్డు తిరిగొచ్చే వరకు ఆ ముగ్గు కాపాడవలసిన బాధ్యత అతడిదే. అది గమనించాక ఇంద్రజిత్ అవినాష్తో మెల్లగా చెప్పాడు, మనం విలికార్డు తిరిగొచ్చే వరకు ఇక్కడ ఉండడం కన్నా సెంటర్ వరకు వెళ్లి రావడం మంచిది. అవినాష్ తలాడించాడు. ఇద్దరూ కారు వైపు నడిచారు. కారు కొద్ది దూరం సాగాక అవినాష్ తలతిప్పి ఇంద్రజిత్ కేసి చూస్తూ అడిగాడు, విలికార్డు శత్రువు దగ్గరకు ఇలా నడుచుకుంటూ ఎప్పటి చేరుకుంటుంది? ప్రతి క్షుద్రదేవతకు కోరుకున్న చోటుకు క్షణాల్లో చేరుకోగల శక్తి ఉంటుంది. అది మన ముందు పదడుగులు మాత్రమే నడిచింది. కొద్ది దూరం సాగాక అది ఆకాశయానం చేస్తుంది. ఈ ప్రపంచంలో ఏ మారుమూల దాక్కున్న వ్యక్తినైనా క్షణాల్లో చంపిరాగల క్షుద్రశక్తి విలికార్డు. దక్షిణాఫ్రికాలో విరివిగా ఉపయోగించే ఈ క్షుద్రశక్తి మన దేశంలో అకిరాకు మాత్రమే తెలుసునంటారు. అయితే ఈ రాత్రి ఓ క్షుద్రదేవత ఓ మానవుణ్ణి నిశ్శబ్దంగా చంపి తన కర్తవ్యం పూర్తి చేసుకుంటుందన్నమాట. ఒకప్పుడు దెయ్యాలు భూతాలు క్షుద్రవిద్యల గురించిన చర్చ వచ్చినప్పుడు అసహనంగా ఫీలైన అవినాష్ ఇప్పుడు వాటి గురించి తెలుసుకోవడానికి ఉత్సుకత చూపుతున్నాడు. అనుభవాలే అతన్ని అలా మార్చాయేమో. అవును, ఇక్కడ ఓ క్షుద్రదేవత, అక్కడ డొకోమా, ఏదో ఆలోచన అప్పుడే కలిగిందేమో. ఇంద్రజిత్తు భయంగా అవినాష్ కేసి చూశాడు. అప్పటి వరకు అకిరా విల్కార్డ్ల ఆలోచనలతో కొద్దిసేపు భూతపుత్రుడు గురించి మరిచిపోయిన వారికి అప్పుడే వాడు గుర్తుకు రావడంతో కొద్ది క్షణాలు నిశ్శబ్దంగా ఉండిపోయాడు. అప్పుడే ఇంద్రజిత్ కళ్ళు మూసుకున్నాడు. ధ్యానం. అతడలా ఎందుకు చేశాడో అర్థమైన అవినాష్ మౌనంగా కారు ముందుకు పోనివ్వసాగాడు. ప్రియంవద కళ్ళు తెరిచింది. ఆ చోట శ్మశాన నిశ్శబ్దం లేదు.
భూతపుత్రుడు వదిలి వెళ్లిన శవాన్ని పీకుతింటున్న నక్కలు ఒకదాంతో ఒకటి కలబడుతూ కాట్లాడుకుంటున్నాయి. ఆమె కళ్ళు భూతపుత్రుడి కోసం చుట్టూ గాలించాయి. వాడు కనిపించలేదు. బహుశా శవంతో కడుపు నిండినవాడు తనను చంపి తినకుండా వదిలేశాడని అర్థమైంది. ఆమె ఇంటికెళ్లేందుకు వెనుతిరిగింది. కాని ఆ క్షణం ఆమె కనిపించిందొకటే, ఆ ఇంటికన్నా ఈ శ్మశానమే పదిలమేమో. ఓ స్త్రీ అలా అనుకున్నదంటే అంతకన్నా ఘోరమైన పరిస్థితి మరొకటి ఏముంటుంది? తూర్పుదిక్కున వేగుచుక్క పొడిచింది. అకిరా శ్మశానంలో నుండి బయటకొస్తూ కారు దగ్గర నిలబడున్న వారిద్దరికేసి తదేకంగా చూశాడు. అతడి చూపు ఇంద్రజిత్ మీద నిలిచింది. ఇంద్రజిత్ అకిరాకేసి చూశాడు. ఏదో తెలియని ఒక వింత అనుభూతి అకిరాను చూస్తుంటే క్షుద్రదేవతలను వందమాదిగలుగా చేసుకుని ముందు నడుస్తున్న మహారాజులా ఉన్నాడు. అకిరా అక్కడే నిలబడిపోతే ఇంద్రజిత్తే అడుగు ముందుకు వేశాడు. నా పేరు ఇంద్రజిత్, డొకోమా గురించి మీతో మాట్లాడేందుకు వచ్చాను. డొకోమా అన్న మూడక్షరాలు చెవిన పడ్డంతోనే అకిరాలాంటి మహామాంత్రికుడే ఒక్కడుగు వెనక్కు వేశాడు. అతడు చొప్పున తలెత్తి ఇంద్రజిత్ ముఖంలోకి చూశాడు. ఇంద్రజిత్ ముఖం నిర్లిప్తంగా కనిపించింది. అతడు చొప్పున పక్కకు తప్పుకుని ముందుకు నడుస్తుంటే వెనక నుండి ఇంద్రజిత్ అరిచినట్టుగా చెప్పాడు. నీ శిష్యుడు మస్తాన్ డొకోమా గురించి మాకు చెప్పాడు. అకిరా ఆగిపోయాడు. అతడు వేగంగా వెనుతిరిగి ఇంద్రజిత్ దగ్గరగా వచ్చి గొంతు కంపిస్తుండగా పలికాడు. మస్తాన్ పగటపూట ఆత్మహత్య చేసుకున్నాడా లేక? వాళ్ల మాటలు దూరం నుండి వింటున్న అవినాష్ కనిపించిందొక్కటే. దేవుణ్ణి నమ్మిన వాడికన్నా దెయ్యాన్ని నమ్మినవాడు తన నమ్మకాన్ని బలంగా నమ్ముతాడేమో. లేకపోతే డొకోమా గురించి మస్తాన్ చెప్పాడని వినడంతోనే అకిరా మస్తాన్ మరణం గురించి తెలుసుకోవాలనుకోవడం మంత్రగాళ్ళు ఎంత నిబద్ధతతో బ్రతుకుతారో. సంధ్యవేళ ఆత్మహత్య చేసుకున్న ఆవేశపడిన క్షుద్రదేవతలు అతడిని ఎముకలు మిగల్చకుండా పీకు తినేశాయి. క్షుద్రపూజలు చేసొచ్చిన వ్యక్తికి కొద్ది నిమిషాల పాటు నీరసంగా ఉంటుంది. కాని అతడు మహామాంత్రికుడు కాబట్టి అలాంటి 100 పూజలు చేసినా కొంత కూడా నీరసపడ్డు. కాని మస్తాన్ మరణవార్త వినడంతోనే తను ప్రయోగించిన క్షుద్రదేవతే తన మీదపడి రక్తమంతా పీల్చేసినట్టు అకిరా పక్కనే ఉన్న చెట్టు బోధెను ఆసరా చేసుకుని అతి కష్టం మీద నిలబడ్డాడు. కొద్ది క్షణాలు ఆ శ్మశాన పరిసర ప్రాంతం శ్మశాన నిశ్శబ్దంలో మునిగిపోయింది. చాలాసేపటి తర్వాత ఇంద్రజిత్తే అన్నాడు. అకిరా, మనం ఇంటికి వెళ్లి మాట్లాడుకుందాం. ఇక నడిచే ఓపిక లేదేమో. అతడు మరేం మాట్లాడలేదు. ఇంద్రజిత్ వెంట నడిచి అవినాష్ డోరు తెరిస్తే కారులో కూర్చున్నాడు. కారు ముందుకు సాగింది. 5 నిమిషాల ప్రయాణం తర్వాత కారు ఆ గుడిసు ముందు ఆగింది. ముగ్గురూ కారు దిగాక అకిరా వారిద్దరి వైపు చూసి లోపలికి రమ్మన్నట్టు కళ్లతోనే సైగ చేశాడు. వాళ్ళిద్దరూ అకిరా వెంట గుడిసె లోపలికి నడిచారు. అతడు ఎత్తుగా ఉన్న మట్టి చప్టా మీద కూర్చున్నాక వారిద్దరికీ ఎదురుగా ఉన్న చాప చూపించాడు. ఇంద్రజిత్ అవినాష్లు ఆ చాప మీద కూర్చున్నారు. ఇప్పుడు చెప్పండి, డొకోమా గురించి మీరేం తెలుసుకోవాలనొచ్చారు? ఇంద్రజిత్ సంతానవనం వెళ్లిన దగ్గర నుంచి మస్తాన్ మరణం వరకు జరిగిన విశేషాలన్నీ అకిరాకు వివరించాడు. అయితే ఇప్పుడు నేనేం చెయ్యాలి? భూతపుత్రుడు డొకోమాగా మారి ఈ ప్రపంచాన్ని సర్వనాశనం చేయకుండా కాపాడవలసిన బాధ్యత మీరే తీసుకోవాలని ప్రార్థించడానికి వచ్చాం. ఇంద్రజిత్ మాటలు పూర్తి కాలేదు. అకిరా దిగ్గున పైకి లేచాడు. మూర్ఖుడా, డొకోమాను అంతం చేయడం ఎవరితరం కాదు. వెళ్ళండి, ముందిక్కడి నుండి వెళ్ళిపోండి. ఈ ఊరికేదో శనిపట్టినట్టుంది. లేకపోతే నిన్న సాయంత్రం పూడ్చిపెట్టబడిన శవం తెల్లవారేసరికి మాయం కావడమేమిటి? బ్రహ్మంగారు చెప్పినట్టు 7 ఊళ్లకు ఒక ఊరు మిగిలే కాలం మొదలైందేమో. ఏమోలేరా, ఈ మధ్య మనిషి శరీర భాగాలు అమ్ముడుపోతున్నాయని విన్నాను. అలాంటి వాళ్లెవరైనా శవాలను మాయం చేస్తున్నారేమో. ఈశ్వర్ తన వెనక నుండి వినిపించే జనం మాటలు వింటూనే ఉన్నాడు. చూపు మాత్రం ఒకచోట కేంద్రీకృతమై ఉంది. నిన్న సాయంత్రమే పూడ్చిపెట్టబడిందా చోట ఓ శవం. కాని తెల్లారి కాటి కాపరి లేచి చూస్తే గోతి మాత్రమే ఉంది. అస్థిపంజరం ఆనవాళ్లు కూడా లేవు. కాటి కాపరికి కంగారేసింది. నక్కలు గోతులు తవ్వుతాయి గాని మరీ అంత లోతుగా పూడ్చిపెట్టబడిన శవాన్ని వెలికి తీయలేవు. ఒకవేళ వెలికి తీసినా శవాన్ని కొంత పీకు తిని మిగతాది వదిలేసి వెళ్ళిపోతాయి. అంతలో శవం తాలూకా వ్యక్తులు పాలు పట్టుకొచ్చారు. ఖాళీ గోతి చూసి లబోదిబోమంటూ పోలీస్ స్టేషన్కి పరిగెత్తారు. ఈశ్వర్ ఆ ఖాళీ గోతికేసి చూస్తున్నాడు. అతడికే అర్థమైంది, అది జంతువుల పని కాదు, మనుషుల పనైనా అయి ఉండాలి లేదా. అప్పుడొచ్చింది అతడికి ఫ్లాష్లా ఆ ఆలోచన. అతడు అక్కడున్న వారెవ్వరికీ ఏమీ చెప్పకుండానే వేగంగా వెనుతిరిగాడు.
మరుక్షణం శ్మశానం బయటున్న బుల్లెట్ ఊరివైపు వేగంగా దూసుకుపోసాగింది. ఆ ఊరి ఇన్స్పెక్టర్ అంత హఠాత్తుగా ఎక్కడికి వెళుతున్నాడో అక్కడ మూగిన జనానికి అర్థం కాలేదు. ఈశ్వర్ వెళుతోంది అవినాష్ ఇంటికి. అతడు భూతపుత్రుణ్ణి ఒకసారి చూడాలనుకుంటున్నాడు. ఎందుకో తెలియదు, అతడికి ఎడమ కన్ను అదిరినట్టనిపించింది. లక్ష్మీకుమారి 30 ఏళ్ల వయసులో ఉంది ఆమె. లక్ష్మీకుమార్లో అందం కన్నా సెక్సీతనం ఎక్కువ. అందుకే ఆమెను చూసిన మగాడు మరోసారి ఆమెకేసి ఓరగా చూస్తాడు. ఆమె కూడా తనను చూసి పేదాలు కొరుక్కునే మగాడి మనసులో ఏముందో ఇట్టే పసిగట్టేగలదు. ఆమెకు ఆ శక్తి ఉండబట్టే గత రాత్రి ఓ ఫ్రెండింట్లో పరిచయమైన శ్యాంబాబు మనసులో ఎలాంటి కోరికుందో తెలుసుకోగలిగింది. ఆమె ఆ రాత్రికి శ్యాంబాబుని తన ఇంటికి రప్పించుకోవాలనుకుంటోంది. ఎలా? అది ఎలాగో ఆమెకు బాగా తెలుసు. ఎప్పుడూ ఉపయోగించే టెక్నికే అది. ఫోన్ చేసి, రాత్రికి నా బర్త్డే, ఎందుకో తొలిచూపులోనే మీరంటే ఇష్టం ఏర్పడింది, అందుకే మిమ్మల్ని పిలవాలనిపించింది, మీరొక్కరే ఈ రాత్రికి నా గెస్ట్ అంటే ఏ మగాడు మాత్రం ఆత్రంగా గంట ముందే ఇంటి ముందు వాళ్ళు. ఆమె నవ్వుకుంటూ ఫోన్ చేతిలోకి తీసుకుంది. అయితే ఆ క్షణం ఆమెకు తెలీదు, పిలిచిన గెస్ట్ శ్యాంబాబుతో పాటు పిలవని అతిథి భూతపుత్రుడు కూడా ఈ రాత్రికి తన ఇంటికి రాబోతున్నాడని. ఈశ్వర్ బుల్లెట్ అవినాష్ ఇంటి ముందు ఆగింది. అతడు లోపలికి నడిచి మేడం అంటూ పిలిచాడు. ప్రియంవద హాల్లోకొచ్చింది. నేను అవినాష్ గారితో మాట్లాడాలి. ఆయన నిన్న ఉదయం వెళ్లడం, ఇంతవరకు రాలేదు. ఎక్కడికెళ్లాడో తెలుసా? తెలీదు. అతడు కొద్ది క్షణాలు తటపటాయించాక, నేను మీ అబ్బాయినోసారి చూడొచ్చా? ఆ ప్రశ్న ఆమె గుండె ఒక్కసారి కొట్టుకోవడం అలాగే చేసింది. ఎందుకు? ఈశ్వర్ తను విన్న మాటలు మనసులోనే దాచుకునే ప్రయత్నం చేయలేదు. మీ అబ్బాయి గురించి కొంతమంది అనుమానం వ్యక్తం చేస్తున్నారు, అందుకే ఒకసారి చూసి డౌట్ క్లియర్ చేసుకుందామని. రండి అందామె వెంటనే. ఎందుకంటే పగటిపూట భూతపుత్రుడు ఎలా ఉంటాడో ఆమెకు తెలుసు. అందుకే నిర్భయంగా బెడ్రూమ్ తలుపులు నెట్టి చెప్పింది, చూడండి. ఈశ్వర్ లోపలికి తొంగి చూశాడు. తల్లిపాలు తాగాక పసివాడు ఎలా నిద్రపోతాడో అలాగే అమాయకంగా ఆదమరిచి నిద్రపోతున్నాడు వాడు. ఆ పసివాణ్ణి చూస్తుంటే శ్రీలక్ష్మి భూతపుత్రుడు అన్న మాట అబద్ధమేమో అనిపించింది అతనికి. కానీ అతడు పోలీస్ ఆఫీసర్ కాబట్టి అంత సులభంగా నమ్మదలుచుకోలేదు. అయితే ప్రస్తుతం తను చేయగలిగింది ఏమీ లేదు. అందువల్లే ప్రియంవద దగ్గర కొన్ని విషయాలు ప్రస్తావించాడు. ఆమె అప్పటి వరకు తను చూసిన భయంకర దృశ్యాల గురించి ఆ పోలీస్ ఆఫీసర్కి చెప్పదలుచుకోలేదు. ఒకే ఒక్క విషయం మాత్రం కన్ఫర్మ్ చేసి చెప్పింది. తనకు ప్రెగ్నెన్సీ తాలూకా చిహ్నాలేవీ లేకుండానే బిడ్డ పుట్టడం జరిగింది. ప్రియంవద నుండి ఆ కొద్ది సమాచారం రాబట్టుకున్నాక ఈశ్వర్ నిశ్శబ్దంగా బయటకు నడిచాడు. తాలేగావ్ నుండి కారు బయలుదేరి 10 గంటలు పైగానే అయింది. కారు ముందు సీట్లో కూర్చునున్నారు అవినాష్, ఇంద్రజిత్తులు. వెనక సీట్లో ఉన్నాడు అకిరా. ఇంద్రజిత్ వ్యూ మిర్రర్లో నుండి చూశాడు. అకిరా ఏదో ఆలోచించుకుంటున్నట్టు కళ్ళు మూసుకునున్నాడు. అతడికి ఆ క్షణం అకిరా ప్రవర్తన గుర్తుకొచ్చింది. డొకోమాని అంతం చేయడం అసాధ్యమంటూ అరచి వెళ్లిపోమ్మన్న అకిరా తామిద్దరూ నిరాశతో కారెక్కబోతూ ఉంటే గుడుసులో నుండి బయటకొచ్చి ఆగండి అన్నాడు. తామిద్దరూ ఆశగా ఆగి వెనుతిరిగి చూశారు. అకిరా ఓ కడుగు ముందుకేసి చెప్పాడు, మీరు ఓ గంట ఆగండి. ఇద్దరు ముఖాల మీద సంతోషం మెరుపులా కదలాడింది. మరో గంట తర్వాత అకిరా వచ్చి కారు వెనక సీట్లో కూర్చున్నాడు. కారు ముందుకు కదిలాకే ఇంద్రజిత్తు వెనుతిరిగి నెమ్మదిగా అడిగాడు, అకిరా మనమిప్పుడు ఎక్కడికి వెళుతున్నాం? నేను భూతపుత్రుణ్ణి చూడాలనుకుంటున్నాను. అప్పటికే అకిరా ఓ నిర్ణయానికి వచ్చినట్టున్నాడు. అతడి గొంతు చాలా స్థిరంగా పలికింది. ఇంద్రజిత్ ఆలోచనల్లోండి బయటపడి హఠాత్తుగా అవినాష్ కేసి చూశాడు. వాహనం వేగంగా వెళుతున్నప్పుడు ఫ్రంట్ టైర్ పంచర్ అయితే కంట్రోల్ చేయడం కష్టమవుతోంది. అటు ఇటు అడ్డదిడ్డంగా పరిగెడుతున్న కారుని కంట్రోల్ చేయడం కోసం స్టీరింగ్ని విష్ణు చక్రంలా తిప్పుతున్నాడు అవినాష్. ఆ సమయంలోనూ ఎందుకు చూడాలనిపించిందో తెలీదు గాని ఇంద్రజిత్ తల తిప్పి అకిరాకేసి చూశాడు. అంత హడావిడి కూడా అకిరా కళ్ళు తెరవనేలేదు. పైపెచ్చు అతడి పేదాలు నెమ్మదిగా కదలాడడం గమనించాడు. క్షుద్ర మంత్రోచ్చాటన. అదృష్టవశాత్తు కారుకి లోపల వ్యక్తులకి ఏమీ కాలేదు. కారు రోడ్డు అంచుకు వెళ్లి కీచుమనే చప్పుడుతో ఆగిపోయింది. వాళ్ళిద్దరూ కిందకు దిగారు. అవినాష్ ఫ్రంట్ టైరు చూసి, టైరు మార్చాలరా జీతూ అన్నాడు. అతడు జరిగిన సంఘటన యాక్సిడెంట్లుగా జరిగిందనే అనుకుంటున్నాడు. అందువల్లే అతడు షాక్ నుండి త్వరగా తేరుకుని మాట్లాడగలుగుతున్నాడు. ఇంద్రజిత్కి మాత్రం జరిగిన సంఘటన యాక్సిడెంట్ అనిపించడం లేదు.
ముఖ్యంగా అకిరా మంత్రోచ్చాటన చేస్తుంటే. ఒకవేళ ఇది క్షుద్రశక్తుల పని కాదు కదా. కానీ చిత్రంగా అతడికి భయం కలగలేదు. అకిరా లాంటి మహామాంత్రికుడు పక్కనే ఉండగా క్షుద్రశక్తులు అంత సులభంగా ఆవేశపడిపోవన్న నిజం అతడికి తెలుసు. జరిగిందన్న దానికన్నా ముందు జరగాల్సిందేమిటో ఆలోచించాలి. అప్పటికే అవినాష్ డిక్కీ తెరచి స్టెప్ని టైరు బయటకు తీశాడు. అవినాష్కి సహాయం చేసేందుకు కింద కొంగుతూ ఇంద్రజిత్ యథాలాపంగా రిష్టు వాచికేసి చూసుకున్నాడు. టైం 11 గంటలు కావస్తోంది. 12 గంటలు దాటితే భూతపుత్రుడు ఆకలి తీర్చుకునేందుకు ఏదైనా చేస్తాడన్న విషయం అతడికి తెలుసు. మరి ఈ రాత్రి ఆ భూతానికి ఆహారం కాబోతోంది ఎవరు? శవమా లేక ప్రాణమున్న మనిషా? ఆ సమయంలో ఇంద్రజిత్కెందుకో ప్రియంవద గుర్తుకొచ్చింది. ఆమె ఎలా ఉందో, ఏం చేస్తుందో. కాలింగ్ బెల్ చప్పుడు కావడంతో సోఫాలో నుంచి ఒక్క ఉదుటును లేచి డోర్ వైపు పరిగెత్తింది లక్ష్మీకుమారి. తలుపు తీయడంతోనే ఎదురుగా కనిపించాడు శ్యాంబాబు. ఊహించినట్టుగానే శ్యాంబాబు చిరునవ్వుతో లక్ష్మీకుమారికేసి చూశాడు. తెల్లచీరతో, తలనిండా మల్లెపూలతో శోభనం పెళ్లి కూతుర్లా ఉందామె. అతడు ఒకడుగు ముందుకేసి చేతిలోని బొకే ఆమెకు అందిస్తూ హ్యాపీ బర్త్డే టు యూ మేడం అన్నాడు. ఆమెకు నవ్వొచ్చింది. సరిగ్గా వారం క్రితమే తను పరమేశ్వర్ అనే కాలేజీ కుర్రాడికి బర్త్డే పార్టీ అని చెప్పి ఇంటికి రప్పించింది. శ్యాంబాబు లోపలకు అడుగు పెట్టాడు. యథాలాపంగా చూసినట్టు చుట్టూ పరిశీలనగానే చూశాడు. ఇంట్లో మరెవరూ లేరు. అంటే లక్ష్మీకుమారి తన్నొక్కడినే బర్త్డే పార్టీకి పిలవడంలో అర్థం తెలిసిపోయింది. తెలిసినవారు కొందరు అప్పటికే ఆమె క్యారెక్టర్ గురించి చెప్పుండడంతో పెద్దగా ఆశ్చర్యంగా అనిపించలేదు. పోనీ ఒక అవకాశం వచ్చింది కదా అని సంబరపడ్డాడు. బర్త్డే కేక్ కట్ చేయట్లేదా? అతడు నవ్వుతూ ప్రశ్నించాడు. కేకులు కట్ చేయడం కన్నా వచ్చిన అతిథి సంతోషంగా తిరిగి వెళ్లేలా చేయడమే నాకిష్టం. అందులో ఏదో డబల్ మీనింగ్ ఉన్నట్టనిపించి ఆమె ముఖంలోకి చూశాడతను. లక్ష్మీకుమారి అదోలా నవ్వింది. ఏం తీసుకుంటారు అడిగిందామె. విస్కీ, బీర్, కూల్ డ్రింక్. ఆమె ఫాస్ట్నెస్కి ఆశ్చర్యపోతూ విస్కీ అన్నాడు హస్కీగా నవ్వుతూ. నిమిషం తర్వాత ఆమె ఫ్రిడ్జ్లో నుండి విస్కీ బాటిల్, ఐస్ క్యూబ్స్ తీసుకొచ్చి టేబుల్ మీద పెట్టింది. మరో నిమిషం బాటిల్లోని విస్కీ గ్లాసులోకి జారింది. ఆమె 2 గ్లాసుల్లోకి విస్కీ పోసి ఓ గ్లాసు తనకందించి చీర్స్ అంటుంటే అతడు ఆశ్చర్యంగా ఆమెకేసి చూశాడు. లక్ష్మీకుమారి అతడి ఆశ్చర్యం గమనించకుండానే విస్కీ నెమ్మదిగా సిప్ చేసాగింది. అతడు గ్లాసు నోటి దగ్గరకు తీసుకువెళ్లాడు. తలుపులు తెరచుకున్నాయి. భూతపుత్రుడు బెడ్రూంలో నుండి బయటకొచ్చాడు. ఎప్పట్లానే నిక్కబొడుచుకున్న జుట్టు, పెరిగిన గోళ్లు, ఎర్రటి కళ్ళు. మరో బెడ్రూం వాకిట కూర్చుని వాడి రాక కోసమే ఎదురుచూస్తున్న ప్రియంవదకు ఆ రూపం భయం కలిగించలేదు. వాడు మెయిన్ డోర్ తెరచుకుని వెళుతుంటే ఆమెకు అర్థమైపోయింది వాడు వేటకు బయలుదేరాడు. ఆమె కొద్ది క్షణాలు సందిగ్ధంగా ఆగిపోయింది. వాడిని అనుసరించడమా లేక నిన్న రాత్రి వాడు తనను చూసినా ప్రమాదం తలపెట్టలేదు కాబట్టి ఈ రాత్రికి తనకేం జరగదన్న భరోసా ఆమెను ముందుకు అడుగుపడేలా చేసింది. భూతపుత్రుడు ఊళ్ళోని ప్రధాన వీధులుగుండానే నడుచుకుంటూ శ్మశానం చేరుకున్నాడు. అక్కడ ముక్కు కదిలిస్తూ చుట్టూ తిరిగి చూశాడు. చివరికి కోపంగా ఒక్క సమాధిని నేలకూలేలా చేశాడు. ప్రియంవదకు అర్థమైంది. ఈరోజు ఒక్క శవం కూడా శ్మశానం చేరలేదు. అదేవాడి ఆవేశానికి కారణం. భూతపుత్రుడు శ్మశానం నుండి వెనుతిరిగి రోడ్డు వెంబడి నడవసాగాడు. దూరం నుండి వాణ్ణి అనుసరించి వెళుతోంది ప్రియంవద. భూతపుత్రుడు ఓ ఇంటి ముందాగాడు. ప్రియంవద ఉలిక్కిపడి దూరంగా ఆగిపోయింది. ఆ ఇంట్లో ఓ మూలగా ఉన్న గదిలో లైటు వెలగడం చూసింది. ఆ గదిలో నుండి నవ్వులు వినిపిస్తున్నాయి. ఆ నవ్వులే భూతపుత్రుడు ఆగేలా చేశాయని ఆమెకు అర్థమైంది. భూతపుత్రుడు ఆ ఇంట్లోకి నడిచాడు. ఆ ఇల్లు లక్ష్మీకుమారిది. మెయిన్ డోర్ చిన్న చప్పుడుతో తెరుచుకుంది. భూతపుత్రుడు ముక్కు ఎగబీలుస్తూ లోపలికి ప్రవేశించాడు. అప్పటి వరకు వీధిలోనే నిలబడున్న ప్రియంవద నెమ్మదిగా కదిలి తను ఆ ఇంటివైపు అడుగులు వేసింది. వాళ్ళిద్దరూ షాక్ తిన్నట్టు వాడికేసే చూస్తున్నారు. భూతపుత్రుడు వాళ్లను చూస్తూ నవ్వుతున్నట్టు పెదువులు కదిల్చాడు. వాళ్లు మాత్రం బెత్తరపోయినట్టు చూస్తున్నారే తప్ప నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావడం లేదు. వాడలా నవ్వుతున్నప్పుడు జుట్టు నిక్కబొడుచుకోసాగింది. కళ్లల్లో ఎరుపు జీరలు తొంగిచూశాయి. గోళ్లు పెద్దవి కాసాగాయి. వాళ్ళిద్దరూ ఒకరి ముఖంలోకి మరొకరు భయంగా చూసుకున్నారు. తామున్న స్థితిని మరిచిపోయినట్టు బెడ్ మీద నుంచి చొప్పున కిందకు దిగారు. భూతపుత్రుడు ఆలస్యం చేయలేదు. వాడు నిలబడిన చోటు నుండి కదలను లేదు. చేతులు ముందుకు సాగాయి. చూస్తున్న ప్రియంవద చెయ్యి నోటికి అడ్డుగా ఉంచుకుంది. క్షణం తర్వాత ఆ దృశ్యం చూడలేనట్టు తల తిప్పుకుంది.